నమస్కారం. భారతీయ జనతా పార్టీ కొత్త నాటకం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టింది. ఆ సాయిరాయి వీర్రాజు లేక కోడిగుడ్ల వీర్రాజు, ఆ బీజేపీ వీర్రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మనువుపుత్రులు, మీరు మనువాదులు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ ఈ భరతమాత బిడ్డలు, భారతీయులు. మేము భారతీయులు, మీరు మధువాద బిడ్డలు. మీరు మీరు సమాజాన్ని విభజించే మాటలు మానేసేయండి. స్వాతంత్రోద్యమంలో మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర చదువుకోండి ఇంకొకసారి. బ్రిటిష్ వాళ్ళ కాళ్ళకు మొక్కిన చరిత్ర మీది, క్షమించమని ఉత్తరాలు రాసుకున్న చరిత్ర మీది. మీరు ఈ దేశం గురించి మాట్లాడతారా? మీ నాయకత్వంలో ఈ దేశం ఏమవుతుందో మేము భయపడతా ఉన్నాం. సెక్యులర్ లిస్టులుగా, అట్లాగే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా ఇటువంటి మాటలు మానేయమని కోరుతా ఉన్నాం. బీజేపీ నుంచి మాట్లాడు ఈ వాచాలతో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయత్నం చేస్తే వారి సంగతి రోడ్డు మీదే తేల్చుకుంటారు సంగతి తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్ల మీద నిలేస్తాం వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజ్, రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్, విశాఖ ఉక్కు అమ్మకుండా ఆపడం, దాంతో పాటుగా విశాఖపట్నం రైల్వే జోన్, వీటిపైన మాట్లాడు సోము వీర్రాజు గారు. అంతేగాని ప్రజలని, ప్రజల యొక్క ఐక్యతని దెబ్బతీసే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు అని హెచ్చరిస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు మనువాదులు, మనువు బిడ్డలు. మేమందరం ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళం, భరతమాత బిడ్డలం, భారతీయులం, ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం.